45 కేసులు వచ్చనే ఇయాల హైదరాబాద్ లో 449 మందికి అంటిందట ఈ గామొన్న కేసులు 114000 ఇయాల 60000 టెస్టులు చేస్తే అన్ని కలిపి 11 లక్షలు దాటినాయి దినం కేసులు పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే లేదులా అయితే శాన వద్దులకు దావఖానల మంత్రి ఈటల రాజేందర్ సారు మాట్లాడిండు కరోనా మీద ఇంతకు సారే అన్నాడంటే నువ్వు ఐసీయూలో పోతే 1 లక్ష రూపాయలు కాదు కానీ ఒక్కొక్క పేషెంట్ 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు పే చేసుకొని వాళ్ళు మొత్తం కుటుంబం అంతా కూడా శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితిని చూస్తా ఉన్నాం. వాజీవే సారు ప్రైవేట్ దవకన్లో షరీకై బయటికి వస్తందుకు 10 లక్షలు అలకగొడుస్తాయి. గరీబోల్ అయితే ఆస్తులు అమ్ముకొని కట్టాలి లేకుంటే అప్పులు చేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళు గంతగాన పైసలు గుంజుతుంటే కంట్రోల్ చేయాల్సింది ఎవరు సారు మీరే కదా 1500 కంప్లైంట్లు వస్తే పట్నంలో రెండు దవకన్ల మీద చర్యలు తీసుకున్నారు నల్గొండలో ఒకటి మూసేసిండ్రు మరి కడమ దవకన్ల సంగతి ఏంది సారు మీరు ఇడ వట్టించుకుంటలేరనే కొందరు సెంట్రల్ గవర్నమెంట్ కు ఫిర్యాదు అయితే 3 ప్రైవేట్ దవకన్ల మీద ఎంక్వైరీ నడవబట్టే సగం బెడ్లు తీసుకుంటామని అది తీసుకోకపోతిరి రేట్లను కంట్రోల్ చేయకపోతిరి ప్రైవేట్ల మస్తు బిల్లులు తీసుకుంటురని మళ్ళా మాకే చెప్పవర్తిరి చేతిలో తుపాకీ పట్టుకొని పక్కోళ్ళను కట్టేదేమన్నట్టే ఉంది పోన్రి కథ.